नमस्ते वेलकम टू वी न्यूज़ गुड़वाड़ा मुंदुगा हेडलाइंस नमस्ते वेलकम टू वी न्यूज़ गुड़वाड़ा मुंदुगा हेडलाइंस नेडु नालुगो रोजु भीमेश्वर स्वामी आलयंलो धनलक्ष्मीदेवी अलंकरणलो भक्तुलकु दर्शनमिस्तुन्न अम्मवारु आलयानिकि वच्चे भक्तुलकु एटुवंटि असौकर्यं लेकुंडा एर्पाट्लु चेस्तामनि तेलिपिन कार्यनिर्वहणाधिकारी नटराजन षण्मुगम జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేద ప్రజలకు వరం లాంటిదని తెలిపిన వైసీపీ నాయకులు విఎం నారాయణ రెడ్డి 35వ వార్డు పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించామన్న మున్సిపల్ అధికారులు చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి కోకో పోటీలకు వెళ్తున్న కృష్ణా జిల్లా బాలబాలికల టీమును అభినందించిన మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ క్రీడలో రాణించిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాయని తెలిపిన కమిషనర్ बंटमिल्लि रोड श्री भीमेश्वर स्वामी वारी देवस्थान में नालुगो रोजु अत्यंत वैभव देवी शरणवरात्रि महोत्सवाल पूजा कार्यक्रम प्रारंभिंचारु नेडु अम्मवारु भक्तुलकु श्री धनलक्ष्मी देवीगा भक्तुलकु दर्शन जरिगिंदी नेडु अम्मवारिनि एवरैते निष्ठगा पूजिंचि कोलुस्तारो वारंट सिरि संपदलु धान्यं एल्लप्पुडू उंटुंदनि अम्मवारी आशीस्सुलु आ प्रांत प्रजलपै शासन सभ्युलु कोडालि नानिपै एल्लप्पुडू उंडालनि आयन पालकवर्ग सभ्युलु कोरारु ఈ పూజా కార్యక్రమాల్లో నేడు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చంద్రల హరి రాంబాబు కార్యనిర్వహణ అధికారి నటరాజన్ షణ్ముగం జోగా సూర్యనారాయణ సాంబశివరావు ఆర్యవేశ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య మరియు అర్చకులు భక్తులు పాల్గొనడం జరిగింది పద్మస్థానితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మి నమస్తుతే సిద్ధిబుద్ధి ప్రదే దేవి పరమేశ్వరి నమస్తుతే భక్తులందరికీ నమస్కారం ఈ రోజు భీమేశ్వామి దేవస్థానంలో వెంచేసిన పార్వతి అమ్మవారు దసరా మహోత్సవ 4వ రోజు సందర్భంగా ధనలక్ష్మి దేవిగా మహాలక్ష్మి సమేత ధనలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అలాగే స్వామివారు కూడా సకల ఆభరణాల సహిత భీమేశ్వర స్వామిగా కూడా దర్శనమిస్తున్నారు భక్తులందరూ ఈ సద్వకాశం వినియోగించుకుని స్వామివారిని అమ్మవారిని దసరా మహోత్సవంలో దర్శించుకుంటే ఎంతో భక్తులు దర్శించుకుంటే ఎంతో శక్తివంతులు అవుతారు కాబట్టి అలాగే 22వ తారీఖు మన దేవాలయంలో ఆదివారం నాడు ఉదయం 10:30 గంటలకి చండి హోమం జరుగుతుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పరిచయించవలసిందిగా కోరుచున్నాను. ఇంట్లో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర ఆలయంలో అమ్మవారు ఈ రోజు గజలక్ష్మి తల్లి భక్తులకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని ఆ జగన్మాత అఖిలాన కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి ఆదిలక్ష్మి అష్టైశ్వర్యాలు కలుగజేస్తా ఉంటది. ఆయుష్ ఆరోగ్యం ఇస్తుంది. తల్లిని ఈరోజు దర్శించుకోండి. అలాగే స్వామివారు శ్రీ భీమేశ్వర స్వామిగా ఈరోజు సర్వభూషిత ఆభరణ భీమేశ్వర స్వామిగా ఇవాళ అవతారం ఇస్తున్నారు. కావున భక్తులందరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించి ఆయురారోగ్యాలు అష్టాశల భోగభాగ్యాలు పొందండి అని ఆశీర్వదిస్తున్నాం. ఈరోజు భీమేశ్వర ఆలయం అనగానే ఒక పాత పురాతనమైన దేవస్థానం. లోకడైతే దసరా ఉత్సవాలు అంటే ఎప్పుడు వస్తుందా ఈ శివాలయానికి ఎప్పుడు వెళ్ళాలో దర్శనం చేసుకోవాలా అనే సర్వాంగమైన గుడివాడ పట్టణ ప్రజలు ఇవాళ చంద్రల అలరాంబాబు గారి ఆధ్వర్యంలో మా మెయిన్గా సూర్యప్రకాశ్ రావు మన సాంసరావు యోధాన యోధులంతా ఇక్కడ కమిటీలో ఉన్నారు. అలాంటి ఇవాళ దసరా ఉత్సవాలే కాదు దీనికి అభివృద్ధి కూడా దాదాపు 2 కోట్లతో నా మొన్నదని చెప్పారు. ప్రతి ఒక్కరు చెప్పిందే నేనేం చెప్పలేదు కానీ అయితే కొద్ది రోజుల్లో రూపురేఖలే మారిపోతాయి. అలాంటి కమిటీ వచ్చింది కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మెయిన్గా ఇవాళ దసరా ఉత్సవాల్లో ఇవాళ అమ్మవారి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి కార్యక్రమం జయప్రదం చేసి మమ్మల్ని ఆనందంపది చేస్తారని ఆ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. ఈరోజు బంటిమిల్లి రోడ్డు వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో అమ్మవారికి విశేషముగా ధనలక్ష్మి సహిత గజలక్ష్మి అమ్మవారి యొక్క అలంకారం చేశారు. అమ్మవారు ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేసిన వారికి అమ్మవారు అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఏనుకాంచన పుత్ర పౌత్రాభివృద్ధి చెందుతారు. అలాగే ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవాల్లో ప్రత్యేకించి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం మూలాన వంశాభివృద్ధి ధనాభివృద్ధి
దారిద్య నాశనము అనేటటువంటి చక్కటి ఫలితాలు కలుగుతాయి కావున ఈ శతావకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని భీమేశ్వర ఆలయమునకు విచ్చేసి అమ్మవారిని ధనలక్ష్మీదేవి అలంకారములో తిలకించి కరించకోరుచున్నాను హరి ఓం గుడివాడ చినేరుకుపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారు సంతాన లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సంతానం లేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు నేడు అమ్మవారిని దర్శిస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఆలయంలో ప్రతిరోజు అమ్మవారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి విశేష అలంకరణలు చేయడం జరుగుతుందని భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ బొప్పుడి సుబ్రహ్మణ్యేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. 2008వ సంవత్సరంలో స్వర్గీయ శ్రీ సల్ల ఆనంద ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన ఎగ్జిక్యూటివ్ ట్రస్టీగా ఉన్నప్పుడు ఈ గుడి శంకుస్థాపన మన గణపతి సజ్జానంద స్వామీజీ వారి చేత జరిగింది. అప్పటి నుంచి దాదాపు 4 సంవత్సరాలు 2012 ఫిబ్రవరి వరకు స్వర్గీయ ఆనంద ప్రసాద్ గారు విశేష కృషి తెలిపి ఆయన డిఎల్పీఓగా ఉండేవారు గుడివాడలో. ఆయన విశేష కృషి తెలిపి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రతిష్ట దగ్గర నుంచి నేను ఈ గుడి బాధ్యతలు స్వామీజీ వారు నాకు అప్పచెప్పారు. నేను కుదరదని ఎంత బతిమాలినా కాదు నువ్వే చేయగలవు సమర్థుడు అని చెప్పి అప్పచెప్పారు. అప్పటి నుంచి ఇప్పటికి ఈ గుడి తర్వాత జరిగిన డెవలప్మెంట్ అన్నీ సుమారుగా 8 కోట్లతో నేను చేయించడం జరిగింది. అది మా అమ్మవారు ఎంత అమ్మవారి గుడిలో అష్టలక్ష్మి అమ్మవారి గుడిలో ముఖమండపానికి శ్రీచక్రాలు దాదాపు 13 శ్రీచక్రాలు బెంగళూరులో తయారు చేయించి ఆనంద ప్రసాద్ గారు విశేష కృషితో చేశారు. ఇక్కడ కూర్చుంటే అమ్మవారి గుడి ముందు ప్రశాంతంగా కూర్చుంటే వైబ్రేషన్స్ క్లియర్గా తెలుస్తాయి మనకి సాయంత్రం పూట కానీ పొద్దున కానీ. అమ్మవారు అంత సత్యం గలవారు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి నేను పక్కాళ్ళకి ఇస్తాను. మా లాస్ట్ ఇయర్ సంతానలక్ష్మి అమ్మవారి అలంకారంలో అమ్మవారికి పెట్టిన ఒక చిన్న బొమ్మనే ఒక భక్తురాలకి ఇచ్చాం. ఆ భక్తురాలు రమ్మని అమ్మ దమ్మా రామ్ రా ఈ పాప మదర్కి అమ్మవారి సంతానలక్ష్మి అమ్మవారికి పెట్టినటువంటి బొమ్మని ఇవ్వడం జరిగింది. ఆ పాపకి ఈ సంవత్సరానికి తిరిగి వచ్చేసరికి చక్కటి బాబు జన్మించాడు. ఇది మా అమ్మవారి సత్యానికి నిదర్శనం. కాబట్టి మా అమ్మవారు విశేషంగా అందరికి భక్తులకు విశేషంగా ఇది కరుణిస్తున్నారు కాబట్టి భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా ట్రస్టీ ఒక ఆయన ఈ సైట్ డొనేట్ చేసిన ఆయన వాళ్ళ అబ్బాయికి అబ్బాయికి కూడా మనవరు మనవరాలు ఇట్లాగే పుట్టారని చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇట్లా చాలామంది ఇట్లా చెప్తారు మాకు ఉద్యోగం కావాలని ఉద్యోగం వచ్చిందని వచ్చి డొనేషన్ ఇవ్వటం అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి మా అమ్మవారి గుడిని మీరు అందరూ దర్శించుకుని 1-2 సార్లు అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీగురుదత్త జయగురుదత్త కొనుకొచ్చి ఇచ్చి నేను ఇచ్చే నేను పెట్టిస్తాను సాయంత్రం భక్తులకు మనవి. ఈరోజు అమ్మవారి అవతారం సంతానలక్ష్మి. నేను ఈ ఆలయానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఈరోజు సంతానలక్ష్మి అవతారం రోజున వస్తున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ 7 మంది 10 మంది ఉన్నారు. వారిలో పిల్లల్ని తీసుకొచ్చిన వారు 4-5 ఉన్నారు. పోతే కొందరు మేము ఈ ఆలయానికి వచ్చామండి వారు ఇవి ఇచ్చారు సంతానలక్ష్మి ఇది బొమ్మ దాన్ని పెట్టుకుంటే మాకు సంతానం కలిగిందని నాకు 6-7 చెప్తున్నారు ఇక్కడే ఈ లైన్లో. కాబట్టి ఈ అమ్మవారి సత్యం ఎంతో అనేది ఈ గుడికి వచ్చే వారికి తెలుస్తుంది రుజువు అవుతుంది. అలాగే మా చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ కూర్చుని ఈ చక్రాల ముందు కూర్చుంటే వైబ్రేషన్ వచ్చినట్టు వారికి ఏ పనులు కావాలన్నా జరిగినట్టు నాకు చాలామంది 200 మంది చెప్తున్నారు ఇక్కడికి వచ్చే భక్తులు. అప్పుడప్పుడు నేను వస్తాను కాబట్టి పోతే ఈ ఆలయాన్ని గురించి కొంచెం చెప్తాను నేను. ఈ ఆలయాన్ని ఆనంద ప్రసాద్ గారు డిఎల్పిఓగా చేసిన ఆయన ఈ మొదటి ఈ ఆలయాన్ని నిర్మాణానికి తలపెట్టి చందాలు వసూలు చేసి కట్టిన ఘనత ఆనంద ప్రసాద్ గారిది. ధర్మకర్తల మండలి కూడా ఆయన ఒక్కడదే కాదు ధర్మకర్తల మండలి కూడా అందరూ బ్రహ్మాండంగా చేసి ధర్మకర్తలందరూ విశేష కృషితో ఈ ఆలయ నిర్మాణం చేశారు. ఈ ఆలయ నిర్మాణం చేసినప్పుడు ధ్వజస్తంభాన్ని ఇప్పుడు చైర్మన్ గారైన
బొప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ధ్వజస్తంభం ఏర్పాటు చేయమంటే ఆ సందర్భంగా ధ్వజస్తంభం ఏర్పాటు చేసి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశీస్సులతో రే నువ్వు చేయాలరా ఈ గుడికి చైర్మన్ అని చెప్పి ఆయన్ని పెట్టి ఆయన పెద్ద ల్యాండ్లార్డు చెరువుల ఓనరు మంచి ఆడిటరు టౌన్లో అయినా ఆ పనులు చెరువులన్నీ వదిలేసుకుని ఆడిటింగ్ వృత్తి కూడా తగ్గించుకుని ఈ ఆలయానికి విశేష కృషి చేస్తూ మండపం ముఖ మండపం 1 కోటి రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాడు. ఇంకా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి. పోతే చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు. పోతే ఆయన మిత్రుడు తుమ్మల గోపీచంద్ గారితే అక్కడ ఆంజనేయ స్వామివారికి మండపం ఆయన ఒక్కళ్ళే కట్టారు ముఖ మండపం. పోతే స్వామివారు గణపతి సచ్చిదానంద స్వామివారు మరకత కార్యసిద్ధి హనుమాన్ విగ్రహాన్ని 1 కోటి రూపాయలు ఖరీదు చేస్తున్నది సుమారు. ఆ విగ్రహాన్ని లాస్ట్ ఇయర్ వచ్చి వారు ఇచ్చి ప్రతిష్ట చేసి ఆలయంలో కొన్ని వేల మంది భక్తుల ముందు చేసిన ఘనత సచ్చిదానంద స్వామివారిది. ఆయనకి శిష్యర్గం చేస్తూ ఉన్న ఈ జయ గురుదత్త శ్రీ గురుదత్త మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో చెన్నేరుకుపాడు గ్రామంలో వేయించేసిన అష్టలక్ష్మీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి సందర్భంగా ఈ రోజున అమ్మవారు సంతాన లక్ష్మీదేవి అవతారంలో ప్రజలను అనుగ్రహిస్తున్నారు. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని 50 మంది భక్తులు దర్శించుకుని ఆమె కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరియు ఈ దేవాలయం ప్రాంగణంలో ఉపదేవాలయాలు అనగ దత్తాత్రేయులు సిద్ధిబుద్ధి గణపతి మరకత ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. వాటిని కూడా దర్శించుకుని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీ మహాలక్ష్మీ దేవి అయి నమో నమః శ్రీ అష్టలక్ష్మీ దేవతాయ నమో నమః. గుడివాడ సమీపాన పామరు గుడివాడ రోడ్డు చెన్నైరుకుపాడు గ్రామం. ఈ గ్రామంలో చక్కగా మెయిన్ రోడ్లో చక్కగా విశాలమైనటువంటి ప్రాంగణము చక్క ప్రశాంతమైనటువంటి వాతావరణము ఎటువంటి పొల్యూషన్లు ఎటువంటి ఆదరబెదరాలు లేకుండా చక్క మంచి వాతావరణంలో మహానుభావుడు శ్రీ 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 గణపతి సత్యదానంద స్వామివారి దివ్య కర్మలతో 2012 సంవత్సరంలో మన చెన్నైరుకుపాడు గ్రామం నందు శ్రీ అష్టలక్ష్మి దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో వేలాది భక్త మహాశ్రులు వారి యొక్క చక్కగా మంచి కోరికలన్నీ కూడా తీరి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. చక్కగా ప్రధానంగా ఇక్కడ మనకి అమ్మవారు మహాలక్ష్మీదేవిగా అలంకార చక్కగా ఉంటారు. తర్వాత చుట్టూ కూడా గజలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి విద్యాలక్ష్మి ఆదిలక్ష్మి అనేటువంటి చక్కగా అమ్మవార్లు కూడా ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. చుట్టూతో కూడా చక్క బంగారు అమ్మవారు కూడా చక్కగా అలరారుతూ ఉన్నారు. అలాగే చుట్టూతో కూడా చక్క మంచి శ్రీచక్రాలు ఎటు చూసినా కూడా శ్రీచక్రాలతో చక్కగా వెలిసిల్లుతూ మంచి భక్తి పారవేశంలో మనం తన్మయం చెందడానికి అనుగుణటువంటి మంచి ప్రకృతి ప్రశాంతమైన వాతావరణం ఈ యొక్క దేవాలయం ఏర్పాటు చేసి కూడా ఉన్నది. 2012 నుంచి కూడా భక్త మహాశ్రులు చాలా వేలాదిగా విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి కోరికల్ని తీర్చుకుని ఉన్నారు. అలాగే ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా మనకి ఈ దేవీ శరణారాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని విశేషంగా 10 రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని శరణారాత్రి భాగాలుగా మనకి చక్కగా రోజుకొక అలంకారంతో అమ్మవారిని విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈరోజు 4వ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి రూపస్య శ్రీ సంతానలక్ష్మీదేవి వారిగా చక్కగా అలంకారం చేసుకుని ఉదయం నుంచి కూడా మంచి భక్తి ప్రపత్తులతో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. అలాగే ప్రధాన అలంకారదాత ఎవరైతే ఉన్నారో వారి చేత అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలని చక్కగా దగ్గరుండి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలతో మంటపారాధన చేస్తూ చక్కగా అష్టోత్తర శతనామార్చన చేసి చక్కని సంతృప్తిపరుస్తున్నాము. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోనే సిద్ధిబుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతి దేవత ఆలయం ఉంది. ఆ ఆలయం నందు ప్రతీ నెల కూడా బహుళ చతుర్థి నాడు
స్వామివారికి వైసీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు పద్మావతి దంపతుల ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నేడు నాలుగో రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో తిలకించేందుకు గుడివాడ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు సైతం భారీగా తరలి రావడం జరుగుతుంది. నేడు గాయత్రి ఆలంగంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సుహాసిని పూజ నిర్వహించడం జరిగింది. అమ్మవారిని చూసి తరించేందుకు గుడివాడ పట్టణంలోని పలువురు వైసీపీ నాయకులతో పాటు గుడివాడ పట్టణ ప్రముఖులు సైతం మండల జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే అవకాశం కలుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సైతం సద్వినియోగం చేసుకుంటారని వైసీపీ నాయకులు నారాయణ రెడ్డి తెలియజేశారు. 35వ వార్డు పరిధిలో నేడు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ నారాయణ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్పెషలిస్ట్ డాక్టర్ల చేత హెల్త్ చెకప్ చేయించడమే కాకుండా అవసరమైన మేరకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం సైతం పేద ప్రజలకు ఉచితంగా అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు, ప్రముఖ డాక్టర్లు పాల్గొనడం జరిగింది. ఈ రోజు గుడివాడలోని 35వ వార్డులో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అద్భుతంగా జరుగుతా ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ప్రజలందరికీ మరి ఉచితంగా వైద్యం అందించాలి, ఉచితంగా విద్య అందించాలి అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాడో, దానిలో భాగంగానే ఇవాళ జగనన్న ఆరోగ్య శ్రీ ప్రోగ్రామ్ను మరి రాష్ట్రం అంతటా పెట్టడం జరిగింది. గుడివాడలో మేమంత ఇంత ఊహించలా
ఇంత అద్భుతంగా జరుగుతోందని ఇంత అద్భుతంగా ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చి వారికి ఉన్న ఇబ్బందులను చెప్పుకుంటూ గత 15 రోజుల నుంచి కూడా 3-4 వార్డులు కలిపి పెట్టాం పెట్టడం వల్ల 1500-2000 మంది వచ్చి కొంచెం క్లౌడం వలన ప్రభుత్వం మళ్ళీ దాన్ని ఒక్కొక్క సచివాలయం పరిధిలోనే ఒక రోజు పెట్టమని ఇచ్చిన ఆదేశాల మేరకు రోజుకు 500-600 మంది వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా ప్రభుత్వ డాక్టర్లు మరి గైనికి సంబంధించిన డాక్టర్ జీబ్రద గారు తర్వాత గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఈఎన్టీ తర్వాత కంటి డాక్టరు తర్వాత జనరల్ సర్జన్ 5 డాక్టర్లు వచ్చి ఒక 15 మంది నర్సింగ్ ఒక 30 మంది ఏఎన్ఎంలు ఒక 50 మంది మరి సచివాలయ సిబ్బంది వీరందరూ కూడా ఈ ప్రజల సేవ చేసే భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రతి ఇంటిని సీఎం గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటిని జల్లెడ పెట్టి ప్రతి ఇంటికి మా వాలంటీర్లు ఏఎన్ఎంలు మా స్టాఫ్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అన్ని పరీక్షలు ఉచితంగా చేసి 7 టెస్టులు బీపీ షుగరు ఫ్యాట్ కఫం టెస్టు ఇలా 7 టెస్టులు ఉచితంగా వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి మందులు కూడా ఇచ్చేసి మరి పంపించే కార్యక్రమం ఒకవేళ వాళ్ళకు ఏదైనా పెద్ద వ్యాధులు పెద్ద ఇబ్బందులు ఉంటే వాటి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసి ఇంకా ఇబ్బందులు ఉంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి ఆరోగ్యశ్రీకి రిఫర్ చేస్తూ ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న 3600 సంబంధించిన రోగాలను ఆరోగ్యశ్రీలో చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ గతంలో చూసాం కరోనాలో ఎన్ని వేల మంది చనిపోయారో ఎన్ని వేల మంది ఆస్తులు అమ్ముకున్నారో ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా దోపిడీ చేసినాయో కూడా మనందరికీ తెలుసు దాన్ని ఛాలెంజ్గా తీసుకుని సామాన్యుడికి సరైన వైద్యం అందించాలని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఈ వైద్యం మీద పెట్టి కొత్తగా 52,000 మంది ఒక్క ఆరోగ్య శాఖలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఉచిత ప్రోగ్రాం ఇంత గ్రాండ్గా సక్సెస్ అవుతుంది మీ కర్లా ఊహించరా సురక్ష ప్రోగ్రాం పెట్టినాక గుడివాడలో 21,000 మందికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అల్లంబడిలో 35 సచివాలయం సంబంధించిన లోయిడా సంబంధించిన పబ్లిక్ అంతా కూడా ఈరోజు వస్తూ ఉన్నారండి మామూలుగా మనకి నిన్న కూడా ఇక్కడే జరిగింది మనకి నిన్న కూడా 700 పైన మనకి ఓపీ నిన్న నమోదు అయింది ఇక్కడ బాగా స్పందన బాగా ఉంది ఈరోజు కూడా స్లో స్లోగా అంటే కొంతమంది పనుల్లోకి వెళ్ళటం వల్ల కొంతమంది కొంచెం లేటుగా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సాయంత్రం వరకు క్యాంప్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఇప్పుడే మన నారాయణ రెడ్డి గారు అందరూ కూడా చూసాము చాలా వారు స్వేచ్ఛగా చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళ సమస్యలని డాక్టర్ గారికి ఎందుకంటే ప్రతి సచివాలయానికి ఒక క్యాంప్ పెట్టడం వల్ల ఏమైందంటే క్రౌడ్ తగ్గింది క్రౌడ్ తగ్గడం వల్ల వాళ్ళు సమస్యలను ఫ్రీగా డాక్టర్ గారు చెప్తున్నారు డాక్టర్ గారు కూడా ఓపికగా వింటున్నారు వారికి ఏం మందులు రాయాలి వాళ్ళకి ఈసీజీ తీసుకోవాలా లేదా ఇంకేదన్నా బెటర్గా ఎక్కడికి వెళ్ళాలనే దాని మీద కూడా స్పష్టంగా డాక్టర్స్ కూడా చేసుకుంటూ ఉన్నారు అట్లా కంటికి సంబంధించిన దాని మీద ఎక్కువ స్పందన వస్తూ ఉంది మరి ప్రైవేట్గా మనం వెళ్ళినప్పుడు మనందరూ తెలిసింది ఒక కంటికి సంబంధించింది ఏదైనా చూపించుకుని ఒక కళ్ళజోడు వేయించుకోవాలంటే ఎంత ఖర్చుతో కూడిందో దానికి మాత్రం మంచి స్పందన వస్తూ ఉంది నిన్న కూడా మన నారాయణ రెడ్డి గారు కూడా ఏరియా హాస్పిటల్ ఒక స్పెషలిస్ట్ను కూడా ఆప్టోమాలజిస్ట్ కూడా తీసుకొచ్చారు ఈరోజు కూడా వారు వచ్చారు కాబట్టి వారికి సంబంధించిన ఏమైనా సమస్యలు కూడా ఏమైనా ఉంటే ఆ కళ్ళజోడు కూడా ఫ్రీగా ఒక రూపాయి కూడా లేకుండా కూడా అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగే మనకి ఈసీజీ ఫ్రీ తర్వాత ఏమో మెడిసిన్స్ ఫ్రీ తర్వాత ఏమో మనకి ఇక కంటికి సంబంధించిన ఏమైనా ఉంటే కళ్ళజోడు ఇవ్వటం వరకు ఫ్రీ మనకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చూపించుకుని చక్కగా వెళుతూ ఉన్నారు చాలా స్పందన చాలా బాగుంది పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు మంచి కార్యక్రమం పెట్టారని చెప్పని అలాగే జగనన్న సురక్ష కార్యక్రమం ఏ విధంగా సర్టిఫికేట్ మనం 21,000 ఇచ్చాం గుడివాడలో హైయెస్ట్ మనమే ఇచ్చున్నాం మన జిల్లాలో సేమ్ అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కూడా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికిను అట్లాగే మన గుడివాడ ఎమ్మెల్యే నాని గారికిను అభినందన తెలియపరుస్తూ అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ గారు నారాయణ రెడ్డి గారు మా వార్డు పెద్దలు పార్టీ నాయకులు ఈ 35వ వార్డు ప్రజలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం మన ఇంటికే వైద్యము మన ముంగిటికే మన ప్రభుత్వ పథకాలు మన పిల్లవాడు ఇతర దేశాల్లో కూడాక పేదవాడి పిల్లవాడు కూడా ఇతర దేశాల్లో కూడా వెళ్ళి ఇంగ్లీషులో మాట్లాడగలుగుతున్నాడంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది కాబట్టి ఇదివరకు ధనికుల పిల్లలే ఇతర దేశ చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే 20,00,000 ఖర్చు పెట్టి పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలను కూడా ఇతర దేశాల్లో చదువులు చదివిస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి మీదను పేదవాడి పిల్లవాడి చదువు మీదను పేదవాడి కుటుంబానికి ఆరోగ్యం మీదను ఎంత శ్రద్ధ చూపిస్తుందో
మాలగ ప్రజలంతా తెలుసుకోవాల్సిందిగా అట్లాగే ఈ రోజు ఈ మా 35వ వార్డు సచివాలయానికి సంబంధించి ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ఈ సచివాలయ సిబ్బందిని హాస్పిటల్ సిబ్బందికిను అట్లాగే మా వార్డు పెద్దలకుని అందరికీ ప్రజలకును ఈ నియోగించుకుంటున్న ప్రజలందరికీ నా ఒక అభినందన తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ గారికి అదే విధంగా ఏరియా హాస్పిటల్ చైర్మన్ అటువంటి నారాయణ రెడ్డి గారికి నా తోటి కన్వీనర్స్కి ఈరోజు హాస్పిటల్కి వచ్చిన డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గతంలో మనం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆ సురక్ష ప్రోగ్రాంలో అనేక సర్టిఫికెట్లు మనం ఫ్రీగా ఇవ్వడం సర్వీసులు అందజేయడం జరిగింది. దానిలో భాగంగా చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకోలేని వాళ్ళు ఉంటారన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఒక అవకాశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మనకి ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకు షుగర్ టెస్ట్ కానీ బీపీ టెస్టులు కానీ ఈసీజీ అదేవిధంగా ఇవన్నీ మనకు టెస్టులు చేసి వాటిని డాక్టర్ గారి పర్యవేక్షణలో మనకు మెడిసిన్స్ అనేది అందజేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గీతా భవనం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు దేవీశర నవరాత్రి మహోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారిని గజలక్ష్మీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు దుడ్డు చిన్న మాట్లాడుతూ అత్యంత వైభవంగా శరనవరాత్రి మహోత్సవాలు ఆలయంలో జరుగుతున్నాయని, అమ్మవారిని అష్టలక్ష్మీదేవి రూపంలో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరడం జరిగింది. ఆలయంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు భక్తుల సహాయ సహకారాలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాస్ మరియు అర్చకులు భక్తులు పాల్గొనడం జరిగింది. గురువారపట్నంలో వేంచేసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఈ రోజున మా తల్లి రాజలక్ష్మి అమ్మవారికి గజలక్ష్మి అమ్మవారిగా అలంకారం చేయబడింది. ధనలక్ష్మి, దానిలక్ష్మి, రాజ్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మిగా మా అమ్మవారు ఈ 9 రోజులు కూడా వైష్ణవ మాతగా కూడా అలంకారం వస్తారు. ఏది కావాలన్నా ఏది చెందాలన్నా ఆ లక్ష్మీదేవి అనుకరణ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఆ లక్ష్మీదేవి యొక్క కృప ఉండాలంటే మనము ముందల ఈ నవరాత్రులు కూడా ముందల దుర్గాదేవిని పూజించుకుంటూ శాంత స్వరూపునైన శ్రీ ధనలక్ష్మి మాతను కూడా మనం కొలుచుకోవటం వల్ల అటు ధైర్యం ఇటు లక్ష్మీదేవి కూడా మనం ముందర వెళ్ళటానికి ఎంతో ప్రాముఖ్యంగా ఉంటుంది. భారతదేశంలో ప్రతి వాళ్ళు కూడా హిందూ యొక్క ధర్మం, హిందూ ధర్మం అనేది పాటిస్తూ ఆధ్యాత్మికంలో అందరూ కూడా ముందడుగు వెయ్యాలని కోరుకుంటూ ప్రతి వాళ్ళు కూడా దేవాలయాలకు వెళ్ళి మీకు తోచిన విధంగా నిర్మాణంలో ఉండనే ఉండి ఎక్కడైనా కొత్తగా నిర్మాణం చేస్తున్నా కూడా దేవాలయాలకి మీ తోచిన సహాయాలను చేయాలని కోరుకుంటూ మా యొక్క దేవాలయానికి 2 పూట్లు కూడా ఇచ్చేసి రేపు 20వ తారీఖు శుక్రవారం సరస్వతి పూజలు దేవాలయము ఎండోమెంటు మరియు మా యొక్క కమిటీ దాతల దాతృత్వంతో ఉచితంగా సరస్వతి పూజలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మేము ఉచితంగానే చేయగలుగుతాం. ఈరోజు రేపు ఉదయం సాయంత్రం వరకు పేర్లు నమోదు చేసుకునే వాళ్ళకి ముందుగా నమోదు చేసుకోవాల్సిన కోరుకుంటూ జై వేణుగోపాల. గుడివాడ పెన్నమనేని నగర్లో వేంచేసి ఉన్న శ్రీ నాగ దుర్గాదేవి అమ్మవారి దేవస్థానం నిర్వహిస్తున్న దేవి శర నవరాత్రి ఉత్సవాలు 4వ రోజు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నేడు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం అవగా వైసీపీ నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్, చండూరి శేఖర్ ఆలయానికి విచ్చేసి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అత్యంత వైభవంగా ప్రతి ఏటా పాలకులు, కిషోరు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో శర నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అమ్మవారి కరుణ కటాక్షాలతో యావత్ ప్రజానీకం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకులు, కిషోరు కుటుంబ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. చెన్నమనేనగర్ నక్కలకాలవ వద్ద వేంచేసి ఉన్న శ్రీ నాగ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారిని శ్రీ ధనలక్ష్మీదేవి అమ్మవారి అవతారంగా అలంకరించి భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించిన ఈ గుడి నిర్వాహకులు పాలకొల్లు కిషోర్ గారు మరియు వారి దంపతులు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా కుంభం నాగమణి గారు, అదేవిధంగా ఇక్కడ భక్త మహాజనులందరూ కూడా
అమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పి ఈ అమ్మవారి దర్శన భాగ్యాన్ని మాకు కూడా కల్పించి మమ్మల్ని ఆహ్వానించి వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించిన గుడి నిర్వాహకులకి అదే విధంగా ఈ భక్త ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి ఆశీస్సులు గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా కలగాలని ఇక్కడ పూజాది కార్యక్రమాలు విశేషంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమం తదనంతరం అన్న సమారాధన కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాలుగో రోజు దసరా ఉత్సవాల భాగంగా స్థానిక పెన్నమనయ్యనగర్ నక్కలకాలువ రోడ్లో వేయించేసి ఉన్న నాగదుర్గాదేవి అమ్మవారి నాలుగో రోజు ధనలక్ష్మి అవతారంతో ఇక్కడ విరాజిల్లుతుంది. దీనికి మా పాలకొల్లు కిషోర్ దంపతులు మరియు వారి పుత్రుడు మరియు నాగమణి గారు ఇక్కడ పూజలను పర్యవేక్షిస్తూ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు మరియు ఏ రోజు అవతారం ఆ రోజు ఆ హోమం కూడా జరిపిస్తూ భక్తులందరికీ కూడా ఇక్కడ అమ్మవారి దర్శన భాగ్యం కలగజేశారు. ముఖ్యంగా వారిని అందరిని అభినందిస్తూ ఈ ఇక్కడ ఈ నక్కలకాలలో ఈ నాగదుర్గాదేవి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ రోజు మనకి కొండ మీద వెలిసి ఉన్న కనక దుర్గాదేవి ఏ రోజు అవతారం అయితే ఉంటుందో ఆ రోజు అవతారం ఇక్కడ ఏర్పాటు చేశారు గానుగుల కిషోర్ గారు. ఇక్కడ గుళ్ళో ఏది కోరుకుంటే అది కోరికలు తీర్చే మాతగా ఇక్కడ విరాజిల్లుతూ దినదిన ప్రవర్తమానంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విశిష్టత కలిపి ఇక్కడ భక్తులందరూ కూడా వారి యొక్క దీవెనతో సుఖ సంతోషాలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. అంత మహిమగల తల్లి నాగదుర్గాదేవి. ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని అందరినీ నన్ను ఆంజనేయప్రసాద్ గారిని మా పార్టీ నాయకులందరినీ ఆహ్వానించి ఆ పూజలో భాగం పాలు పంచుకొని ఆ తీర్థప్రసాదాలు తీసుకొని ఆ దేవత కటాక్షానికి మేము పాత్రలవుతున్నాము. ఎందుకంటే మాకు నమ్మకం ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర ఏదైతే కోరుకుంటామో అది కంపల్సరీ తీరుతుంది. అలాగే నాకు కూడా త్వరలో నేనేదో కోరుకున్న అది కూడా తీరబోతుంది. ఆ మహాతల్లికి మరియు మమ్మల్ని ఈ పూజలో ఆహ్వానించిన పాలకొల్లు కిషోర్ గారి దంపతులకి మరియు మా మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ ప్రసాద తీర్థ ప్రసాదాలు తీసుకొని ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా కిషోర్ బాబు గారికి ఇంకా ముందు ఇంకా ఈ గుడిని అభివృద్ధి చేయాలని. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మహాలక్ష్మి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. మన గుడివాడ పట్టణ స్థానిక నక్కలకాలువ రోడ్డు పిన్నమనేని నగర్లో వెలిచేసి ఉన్నటువంటి శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి ప్రత్యంగిరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈరోజు 4వ రోజు కావున అమ్మవారు శ్రీ మహాధనలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారి ఆలయం వద్ద గణపతి పూజ, కంకణధారణ, మండపారాధన, కుంకుమార్చన, లక్ష్మీ గణపతి హోమం, మరి అదేవిధంగా ధనలక్ష్మీదేవి హోమం కూడా నిర్వహించడం జరిగినది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో పీటల మీద కూర్చున్న దంపతులు బొట్ట గణేష్ గారి దంపతులు మరియు పిండి దుర్గారావు గారి దంపతులు ఈ పూజా కార్యక్రమానికి 50 మంది భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ఆహ్వానం మేరకు మా ఆంజనేయులు ప్రసాద్ గారు, చెండూరి శేఖర్ గారు ఆలయం వద్దకు వచ్చేశారు. ఈరోజు మరి వారికి మా వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇప్పించడం జరిగినది. మా ఆహ్వానం మేరకు వాళ్ళు విచ్చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానంలో పాలకులు కిషోరు ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు బంగారు రంగు మేనిచాయితో చల్లని కరుణా చూపులతో అందరినీ భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ధనలక్ష్మి ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తామో అష్టలక్ష్ములు కూడా అక్కడే ఉంటాయి. కావున మామూలు దేశం సుభిక్షంగా ఉండాలంటే అమ్మవారి కృప అందరి మీద ఉండాలని చెప్పి పాడి పంటలు ధనధాన్యాలతో వర్ధిల్లాలని అమ్మవారి ఆశీర్వాదం ఈ ప్రపంచం మొత్తం మీద ఉండాలని కోరుకుంటూ భక్తులు ఎల్లరూ అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈరోజు విచ్చేసిన ఆంజనేయ ప్రసాద్ గారికి, చెండూరి శేఖర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.
लीला महल रोड श्री विजय कनक दुर्गम्म अम्मवारी देवस्थान देवी शरणवरात्रि महोत्सव नालुगो रोज को चेरुकुन्नाई नेडु अम्मवारिनी श्री गायत्री देवी अलंकरिंची विशेष पूजा कार्यक्रम निर्वहित जी अन्नी मंत्रालकु मूल मंत्रमैन गायत्री देवी एवरैते निष्ठगा कोलुस्तारो वारिकि सकल देवतल आशीर्वाद एल्लप्पुडू तोडुगा उंटुंदनि अम्मवारी आशीस्सुलतो प्रजलंदरू संतोषंगा उंडालनि आलय पालक वर्ग अध्यक्षुलु నైనవర్పు శేషు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు పుణ్య శర్మ మరియు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ అర్చకులు పాలకవర్గ సభ్యులు భక్తులు పాల్గొనడం జరిగింది. ఓం శ్రీ మాత్రే నమః. గుడివాడ పట్టణం నీలమహల్ రోడ్ చివర వేయించేసినటువంటి శ్రీ విజయదుర్గామవారి దేవస్థానం నందు శ్రీ దేవీ శరణనవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని నేడు నాలుగవ రోజు అమ్మవారు వేదములకు అధిష్టాన దేవత అయినటువంటి గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ యొక్క గాయత్రీ దేవిని ఎవరైతే దర్శించుకుంటారో ఎవరైతే కొలుస్తారో వారి యొక్క జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా వృద్ధిగా ఉంటుందనేది ప్రతిదీ. ఈ యొక్క గాయత్రీ మంత్రం ద్వారా మన యొక్క అభివృద్ధి కానివ్వండి, మన యొక్క శత్రుపీడ కానివ్వండి, మన యొక్క విద్య కానివ్వండి పెరుగుట అనేది జరుగుతుంది. అదేవిధంగా గాయత్రీ దేవిని కొలవడం వల్ల ఎటువంటి కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా వారి యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుందనేది ప్రతీతి. భక్తులు యావన్మంది కూడా ఈ శరణనవరాత్రి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అలంకారాలు తొలగించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రేపటి రోజు అమ్మవారి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. జై విజయదుర్గమ్మ తల్లికి జై. నీలమాల చివర వేచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు అనగా 18/10/2023 బుధవారం నాడు అమ్మవారి అలంకరణ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులంతా కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని మరి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆ అమ్మవారు భక్తుల్ని వచ్చిన భక్తుల్ని మరి రాని భక్తుల్ని కూడా అమ్మవారు ఎల్లవేళల ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతో అందరినీ కూడా అమ్మవారు ఆశీర్వదించాలని అమ్మవారికి మేము మొక్కుకుంటూ శాస్త్ర నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అలాగే రేపటి అవతారం 19/10/2023 శ్రీ రాజరాజేశ్వరి దేవిగా రేపు భక్తులకి అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులంతా కూడా వచ్చి అమ్మవారిని మరి అలంకరణ దర్శనం చేసుకుని భక్తులంతా కూడా వచ్చి తీర్థ ప్రచారాలను స్వీకరించవలసిందిగా కోరుకుంటూ అలాగే కాలక్షేప కళ్యాణ మండపం కూడా శరవేగంగా జరుగుతుంది. భక్తులంతా కూడా విరాళిచ్చే దాతలు మరి కమిటీకి అందజేసి రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మరి కొడాలి నాని గారికి మరి అలాగే శశిభూషణ్ గారికి అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి వాళ్ళందరూ కూడా మరి ఈవో గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ విజయదుర్గ దేవస్థానం నీలమహల్ రోడ్ చివర శరణనవరాత్రులు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు గాయత్రీదేవి అవతారం, భక్తులు విరివిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రులు కాగుతున్నారు. ఈ శరణనవరాత్రులు గత 40 ఏళ్ళుగా ఈ గుడి దినదినభా వృద్ధి చెందుతూ ఎంతో గొప్పగా ఈ నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపకి పాత్రులు కాగలరు. అట్లాగే ఈ పక్కన కాలక్షేప కళ్యాణ మండపం భక్తులందరూ సహాయ సహకారాలతో కడుతున్నారు. భక్తులందరూ విచ్చేసి ఆ కాలక్షేప కళ్యాణ మండప వివరాలు తెలుసుకొని 5,116 సమర్పించిన భక్తుల్ని శిలాఫలకం మీద చెక్కబడును. కావున భక్తులందరూ విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. గౌరీ శంకరపురంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానం నందు దేవి శరణనవరాత్రి మహోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారిని గాయత్రీ దేవికి అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శరణనవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముఖం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ అధ్యక్షులు పంచకర్ల వెంకట్, బాలకృష్ణమూర్తి, మూడేళ్ల ఉమా, రావు కొల్లు, హైమావతి తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు ఆ బిల్డింగ్ ఎక్కు తమ్ముడు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణం గౌరీశంకరపురంలో వెంచేస్తున్న శ్రీ గంగా పార్వతి సమేత
श्री गौरी शंकर स्वामी वारी देवस्था दसरा महोत्सव सदर्भंग अम्मवर पार्वती अम्मवर भक्त गायत्री माता दर्शन अलागे स्वामीवार पंचमुख स्वामी दर्शन भक्त चक्कर वी स्वामीवार अम्मवर दर्शन तीर्थ प्रसाद स्वीक सकल सौभाग्या पंदी को ओम नम शिवाय गौरी शंकरपुर वैसी उ श्री गंगा पार्वती समेत भीमेश्वर स्वामी आलय में दसरा उत्सव अत्यंत वैभव जो नागो रोजु अम्मवारी गायत्रीदेवी अवतार स्वामीवार पंचमकेश्वर स्वामी अवतार दर्शन गुड़वाड़ पट्टण प्रजलु परिसर प्रांत अंदर स्वामीवारी अम्मवारी दर्शन तीर्थ प्रसाद स्वामीवारी कृपक प्राप्त कावाल अलागे 20వ तारीख सायंत्र कूचिपूडी भरतनाट्यम भक्त आ रोज मूला नक्षत्र आ रोज अंदर वी स्वामीवारी अम्मवारी दर्शन आ रोज कूचिपूडी भरतनाट्यम अम्मवारु गायत्री माता मे अनुग्रहिस्तू सकल सौभाग्यालकु अलागे वेदाल के अन्नीटिकी कूडा अधिदेवत अयिनटुवंटि आ गायत्री मातनु अंदरू दर्शन अम्मवारी योक्क ज्ञानानिकि प्रतीक काबट्टि आ अम्मवारिनि दर्शन अंदरिकी कूडा ज्ञानं कलगालनि चेप्पेसि आ मातनि प्रार्थिंचि अम्मवारी योक्क कृपकु पात्रुलु कावाल्सिंदिगा कोरुचुन्नामु ई रोजु गायत्री देवि अवतारमु प्रजलंदरू वच्चि आविनि दर्शिंचुकोनि आविडि करुणा कटाक्षालकि पात्रुलु कावालनि कोरुकुंटुन्न गुडिवाड प्रजलंदरू అలాగే ఆవిడి ఆశీస్సులందరికీ ఉండాలని కోరుకుంటున్నాం గుడివాడ ప్రజలందరికీ గాయత్రీదేవి అవతారం చాలా గొప్ప అవతారం సరస్వతి గాయత్రి లక్ష్మి మూడు అవతారాలు కలిసిన తల్లి గాయత్రీదేవి ఆవిడి కరుణాకరాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం చిత్తూరు జిల్లాలో ఈ నెల 20 నుండి 23 వరకు 42వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలిక కోకో పోటీలు జరుగుతున్న నేపథ్యంలో క్రీడాకారులకు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆల్దివిస్ చెప్పడం జరిగింది. క్రీడల్లో రాణించిన వారు విద్యలో కూడా రాణిస్తారని ఉత్తమ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాయని వీటిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరడం జరిగింది. క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు వచ్చి చేరుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి దేవు నరసింహారావు उम्मडी कृष्णा जिला कोको असोसिएशन अध्यक्षुलु मटका प्रसाद कार्यदर्शी एमईएस कृष्णा जिला कोको असोसिएशन जॉइंट सेक्रेटरी के अनुराधा तदितरुलु पाल्गोन्नारु. प्रसाद गारु रियाक्टिव गा इप्पुडु कूडा स्पोर्ट्स संबंधिंचिंदि वारु कूडा मीतो कलिसिपोयि अंदर्नि कूडा बागा स्टेट लेवल की इंटरनेशनल लेवल कूडा तीसुकेल्लिन मन मंचि पीडी गारु प्रसाद गारु इक्कड सत्य प्रसाद गारु ఇంకా ఇతరులు ఇంకా మన మేడం గారు మీ అందరూ కూడా మీ అందరి వీరందరికీ నమస్కారాలు. మీ అందరికీ నా ఆశీస్సులు. నాకు ప్రసాద్ గారు నాకు ఇంచుమించు 15 సంవత్సరాలని తెలుసు. వారు పుడికి చూసే ఉంటారు. వారి వయసు కానీ వారి యాక్టివ్నెస్ కానీ చూస్తే చాలామంది మనం చాలా నేర్చుకోవాలన్నమాట. అంటే కొంతమంది ఏంటంటే చిన్న వయసులోనే వృద్ధులుగా చిన్న వయసులోనే ఇంకా ఈ అన్ని రకాల వ్యాధులు లేదనేమో రకరకాల ఈ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. అండ్ ఏంటంటే బాడీ ఫిట్గా ఉంటే మైండ్ బాగుంటుంది అనేది ప్రసాద్ గారిని చూస్తే తెలుస్తుంది మనకి. అండ్ ఎప్పుడైతే మనం బాడీ సరైన మన వ్యాయామం ఇచ్చే బాడీకి ఫిట్గా ఉంటామో అని మనకి ఇంగ్లీష్లో కూడా సామెత ఉంది. మామూలుగా సౌండ్ మైండ్ ఈజ్ అనే సౌండ్ బాడీ అని మన సౌండ్ మైండ్ ఉండాలి అంటే సౌండ్ బాడీలో ఉండాలి. సౌండ్ బాడీ ఉండాలి తెలుసు కదా మీ అందరికీ. ఈ సౌండ్ మైండ్ ఇన్ని సౌండ్ బాడీ కాబట్టి ఈ విధంగా మీరు ఈ స్పోర్ట్స్ అంటే ఖోఖో కావచ్చు లేకపోతే ఏ ఇతర ఆటనే కావచ్చు చాలా శారీరక దారుఢ్యం మంచి ఫిజిక్ మీకు బాగుంటుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు బ్రెయిన్ కూడా చాలా బాగుంటుందో మీరు చదువులతో పాటు అన్నిటితో పాటు కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయి. మీ అందరూ తెలుసు మంచి మంచి నేషనల్ ఇంటర్నేషనల్ క్రీడాకారులు వారికి స్పోర్ట్స్ కోటాలో కూడా జ్యోతి సూర్యక గారు అని చెప్పని ఈ మధ్యన ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా అంటే నేను డిప్యూటీ కలెక్టర్ కేడర్ నేను ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్ కేడర్గా ఇప్పుడు నేను కమిషనింగ్ చేస్తున్నా. స్పోర్ట్స్ కోటాలో డైరెక్ట్గా డిప్యూటీ కలెక్టర్ ఇస్తారు జ్యోతి సూర్యక. మీ అందరూ తెలుసు కదా ఆమె దేంట్లో ఆమె ప్రవీణరాలు చెప్పండి ఒకసారి దేంట్లో ఆర్చరీలో అది అలాగే ఇంకొక డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు మామూలుగా ఆమె మన కృష్ణా జిల్లాకి ఆమెని అపాయింట్ చేశారు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు. అంటే వాళ్ళకి చిన్న వయసులో డిప్యూటీ కలెక్టర్కి ఇస్తే
జాయింట్ కలెక్టర్గా కలెక్టర్గా ఇంకా మంచి ప్రమోషన్స్ వస్తూ ఉండే వారికి. అంటే వాళ్ళు ఇంచుమించు 30 సంవత్సరాల లోపే ఇంచుమించు ఆ ఏజ్లో ఉంటారు కాబట్టి. మరి అంటే నేనేంటంటే దేహ దారుఢ్యము మానసిక దారుఢ్యంతో కాకుండా స్పోర్ట్స్ కోటాలో మంచి మంచి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్తున్నాను అనమాట. అలాగే మనకి ఇది ఒకటే కాదు, మీకు స్పోర్ట్స్ కోటా ప్రతి రైల్వే రిక్రూట్మెంట్ కావచ్చు లేదా వేరే ఇతర రిక్రూట్మెంట్ కావచ్చు, స్పోర్ట్స్ కోటా అనేది వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటారు. మరి వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉంటున్నారు. మొన్నే ఆమె మన ఆసియన్ గేమ్స్ ఇక్కడ చైనాలో జరిగినప్పుడు మన గోల్డ్ మెడల్ సంపాదించారు జ్యోతి సురేఖ గారు, అంతా కూడా ప్రభుత్వం తరఫునే చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మీరు మన స్పోర్ట్స్లో కంపల్సరీగా మీరు పార్టిసిపేట్ చేయాలి, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ చదువులో కూడా బాగా రాణిస్తారు, తర్వాత ఆటోమేటిక్గా మీరు మన రాష్ట్ర స్థాయిలో తర్వాత దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా మన గుడివాడ మీ తల్లిదండ్రులకు కానీ మన స్కూల్కి కానీ దేశానికే కొంచెం ఆదర్శంగా నిలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చక్కగా ఇప్పుడు చాలామంది ఎలా ఉందండి, పిల్లలు ఈ బయట తిరగకపోవడం వల్ల ఇంటికి వెళ్తే టీవీల ముందు కూర్చోవడం లేదంటే సెల్ ఫోన్లో చూసుకోవడం వల్ల అనేక మానసిక రుగ్మతలు వస్తున్నాయి. చాలామంది డిప్రెషన్కి కారణాలు ఏంటంటే ఆ సెల్ ఫోన్ల ముందు కూర్చోవడం లేదా కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఎక్కువ గంటల జరపడం, కనీసం ఆరు బయటకు వెళ్ళే సేపు ఆడుకోలేకపోవడం, లేకపోతే మనం తినే తిళ్ళు కూడా సరైన ఇది జంక్ ఫుడ్ అని చెప్పని అటువంటి పదార్థాలు తినడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ డిప్రెషన్ కూడా వస్తున్నాయండి. చాలామంది చూస్తున్నాం ఇంటర్మీడియట్ చదువుకుని డిగ్రీ చదువుకుని మొన్న ఒకసారి ఎగ్జాంపుల్స్ ఎంత దారుణం అంటే పాపం ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంఏకి పీజీలో సీట్ రాలా, అంటే మామూలుగా ఎంఎస్కి ఎండీకి వెళ్తారు కదా, మరి అది ఆమె ప్రాణాలు తీసుకునేంత పరిస్థితి కూడా కాదు. ఎంబీబీఎస్ అయిపోతే ఎండీ రాకపోతే ఏమైంది, ఎంఎస్ రాకపోతే డాక్టర్ గారు చేసుకుంటుంది, ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఆవిడకి మంచి ఉద్యోగం వస్తుంది లేదా ఏ హాస్పిటల్కి వెళ్ళిన వస్తుంది. మరి సూసైడ్ చేసుకున్నట్టుగా మనం ఈ మధ్యన మన కృష్ణా జిల్లాలో చూసాం కనుమూరు మండలంలో. ఇలా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు, డిగ్రీ చదువుతున్న పిల్లలు, లేకపోతే నాకు మంచి మార్కులు రాలేదు, లేకపోతేనేమో అదని ఇదని ఇవన్నీ కూడా ఏంటంటే సరైన మీకు దేహదారుఢ్యం లేదా మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం ఇటువంటి ఉన్నప్పుడు సహజంగా ఇటువంటి స్పోర్ట్స్లో ఉంటే చాలా బాగుంటుంది. మీ అందరికీ పిల్లలందరికీ ఆశీస్సులు, ఇక్కడ వచ్చేసిన క్రీడాకారులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు 37 రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో పోటీలు కృష్ణా జిల్లాల తరఫున ఈ బాలబాలికలు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ నెల 20 నుండి 22 వరకు చిత్తూరులో జరుగుతున్న యాదమరిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో మీరు మంచి ప్రతిభ కనబర్చి మన రాష్ట్రానికి, మన జిల్లాలకి, మన ఊరికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ఈ గేమ్ ఇప్పుడు ఏదైతే కోచింగ్ క్యాంప్లో మీరు నేర్చుకున్నారో అది రేపొద్దున మనం గేమ్లో ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేసినప్పుడు మనకి గెలుపు ఓటములో సహజంగా వస్తాయి. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు మనం గెలవటమే ఉద్దేశంగా పెట్టుకుని వెళ్తాం కాబట్టి మీ 100% ఎఫర్ట్ అక్కడ పెట్టండి. మన కృష్ణా జిల్లాకి మంచి పేరు తీసుకొని వస్తారని, నెక్స్ట్ లెవెల్స్లో కూడా మంచిగా ఆడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ పెద్ద వీధిలో వేంచేస్తున్న శ్రీ వడ్డ పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో 4వ రోజు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రేపు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుందని, భక్తులందరూ ఆలయానికి తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కన్నుకు పాత్రలు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారులు కోరటం జరిగింది. గత రోజు రాత్రి 500 మంది భవానీలకు ఆలయ ప్రాంగణం నందు వైసీపీ నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణాధికారులు ధనాల సత్యమ్మ, ధనాల వెంకటరత్నం, రావుల్ లక్ష్మి దంపతులు, మెరుగుమాల వీర్రాజు, సావిత్రి కుటుంబ సభ్యులు మరియు ధనాల ఫణి, సత్యనారాయణ, సోమేశ్వరరావు, కాకి ప్రసాద్, కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వడ్డపాలమ్మ దేవస్థానం వందు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అయిన ఈరోజు మహాలక్ష్మి అమ్మవారికి దర్శనమిస్తున్నారు.
అమ్మవారిని అందరూ భక్తులందరూ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారికి ఒక్కొక్క పాత్రలు కావాలని కోరుతున్నాము. అట్లాగే అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనదలసిన వారు గుడి కమిటీని సంప్రదించాలని కోరుతున్నాము. ప్రతిరోజు కూడా కుంకుమ పూజ కలస పూజ ఆరాధన జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి ఒక్కొక్క పాత్రలు కావాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మన గుడివాడ పెద్ద వీధిలో శ్రీ 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 వడ్డపాలమ్మాంబ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు ఈరోజు నాలుగవ రోజు అమ్మవారు మహాలక్ష్మిగా అవతరించబడ్డారు. కావున భక్తులెల్లరూ వేంచేసి అమ్మవారి కృపకు బాధ్యులు కావాల్సిందిగా కోరుచున్నాం. రేపు శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారిగా అమ్మవారు మనల్ని దర్శనమిస్తారు. కావున భక్తులెల్లరూ వేంచేయాల్సిందిగా గుడి తరపున రెల్లికొల సంఘం తరపున అందరికీ కోరుచున్నాం. భక్తులెల్లరూ వేంచేసి కలస పూజ కుంకుమ పూజ చేయించుకున్న వాళ్ళ దంపతుల పూజ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవస్థాన కమిటీకి చెప్పవలసిందిగా కోరుచున్నాం. శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ బాల కనకదుర్గాదేవి ఆలయం నందు నాలుగో రోజు శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని శ్రీ కాశీ అన్నపూర్ణదేవికి అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో దంపతులు పేట్ల మీద కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆలయ నిర్వాహకులు గానుగుల రాజా తెలియజేశారు. నేడు పేట్లపై టేకి నాగరాజు లక్ష్మి మరియు అడపా శ్రీనివాసరావు దుర్గా కంచుమోజు వెంకట దుర్గాచారి సామ్రాజ్యం దంపతులు పేట్ల మీద కూర్చొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు గానుగుల కిషోర్ మరియు కుటుంబ సభ్యులు భక్తులు పాల్గొనడం జరిగింది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 8వ వార్డులో శ్రీరాంపురం నందు వేంచేసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉత్సవాలని ఘనంగా గానుగుల రాజా దంపతులు అలాగే పద్మగారి దంపతుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 38 సంవత్సరాల క్రితం ఒక చిన్న ప్రతిమ కింద ఇక్కడ ప్రతిష్ఠించబడిన అమ్మవారు దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అలాగే గురువాడ పట్టణంలో ఉన్న వేలాది మంది భక్తుల ద్వారా మరి ఆవిడ పూజలు అందుకొని వాళ్ళ యొక్క అభీష్టాలని నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన దేశంలో ఉండే పండగల ద్వారా మరి దేశంలో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులకి అది పూలు అమ్మేవాళ్ళు కానీ పళ్ళు అమ్మేవాళ్ళు కానీ అలాగే వివిధ వ్యాపారస్తులకి మరి మన పండగలు ఒక జీవనాధారం. అందుకని మన పండగల్ని గణపతి నవరాత్రులు కానీ దేవీ నవరాత్రులు కానీ అలాగే మన దేశంలో ఉండే పండగలను కూడా మరి వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ మరి ఆనందకరమైన సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనం ఈ సంవత్సరం జరిగే అమ్మవారి నవరాత్రులకి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. 1947లో కాశ్మీర్లో ఉన్న శారదాపీఠం ఎంతో విశిష్టత కలిగి ఎంతో ఆధ్యాత్మిక కేంద్రమైన కాశ్మీర్లో ఉన్నటువంటి అమ్మవారి శారదాపీఠాన్ని ఆ రోజున 1947 జనవరి చైత్రమాసం నందు పూజలను నిర్వహించిన అనంతరం కూడా ఇప్పటికీ 76 సంవత్సరాల వరకు కూడా శారదాపీఠం నందు పూజలు నిర్వహించడం జరగలేదు. ఈ సంవత్సరం నాడే మరి కాశ్మీర్ 378 ఆర్టికల్ రద్దయిన తర్వాత తిరిగి కాశ్మీర్లోని శారదాపీఠంలో ఈ సంవత్సరం అమ్మవారికి మరి ఉత్సవాలని నవరాత్రి ఉత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఇది దేశంలో ఉన్న అమ్మవారి భక్తులందరికీ కూడా ఎంతో సంతోషకరమైన ఆనందదాయకమైన విషయం. మరి ఇక్కడ ఉన్న బాలాత్రిపుర సుందరి దేవి మరి జై కనకదుర్గ. మరి శ్రీరాంపురంలోని వేంచేసి ఉన్న బాల కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. మరి ఈ గుడి చరిత్ర అనేది గత 37 సంవత్సరాల మట్టి కూడా దినదిన వర్ధమానమై చెందుతోంది. గానుగుల రాజా గారి కుటుంబ సభ్యులు కానివ్వండి మరి భక్తులు అనేక మంది భక్తులు సహాయ సహకారంతో వారి భక్తి శ్రద్ధలతో ఈ గుడి ఇంత డెవలప్ అయ్యింది. మరి అలాగే భవిష్యత్తులో కూడా ఈ భక్తులు అమ్మవారి పూజలు చేసుకుంటూ
చక్కగా మరి వారి కోరికలు తీర్చుకుంటూ అమ్మవారి కృపలకు పాత్రలు కావాలని. మరి అలాగే ఈరోజు విశేషం ఏంటంటే మన గుడివాడ పట్టణంలోని శ్రీ 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 శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం ప్రెసిడెంట్ గారైనటువంటి మునిగంటి శ్రీనివాస శర్మ గారు ఇచ్చేయటం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది. మరి అలాగే అనేక మంది భక్తులు, మరి మీ పేరు? టౌన్ బీజేపీ ప్రెసిడెంట్. టౌన్ ప్రెసిడెంట్ గారైనటువంటి అర్జున్రావు, అర్జున్రావు కూడా రావటం ఆనందదాయకం. అలా రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విశిష్ట వ్యక్తులను తీసుకొచ్చి మరి సన్మానించుకోవటం అనేది మా ఆచారంగా పెట్టుకుని మరి అనేక మంది ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరీ మరీ కోరుకుంటూ. మన గుడివాడ పట్టణం 8వ వార్డు శ్రీరాంపురం సత్యంగారు రైస్ మిల్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ 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 బాలకనక దుర్గాదేవి దేవస్థానం యందు 4వ రోజు ఈరోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకరించడం జరిగినది. కావున యవన్ మంది భక్తులలో కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి యొక్క దసరా ఉత్సవాల కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. గత 38 సంవత్సరాలుగా ఇక్కడ దినదిన అభివృద్ధిగా జరుగుతూ దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. యవన్ మంది భక్తులలో కూడా అమ్మవారికి వస్త్రరూపేణ కానీ ధన రూపేణ కానీ విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాలని మరింత విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఉమ్మడి కృష్ణా జిల్లా కోకో అసోసియేషన్ ఎన్నికలు న్యాయబద్ధంగా నిర్వహించకుండా కొంతమంది తమ కను సన్నల్లో అసోసియేషన్ ఉంచుకుని తమకు కావలసిన వారిని అసోసియేషన్ సభ్యులుగా నియమించుకోవడం జరుగుతుందని జాతీయ కోకో క్రీడాకారుడు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు నరా రత్నశేఖర్ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది కోకో అసోసియేషన్ శాసిస్తూ తమకు నచ్చిన అసోసియేషన్ను మెంబర్లుగా ఏర్పాటు చేసుకుని అసోసియేషన్ ని పక్కదారికి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన దీనిపై తాము న్యాయ పోరాటానికి సైతం సిద్దంగా ఉన్నామని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో పిడి నాగబసవయ్య, బండి సుబ్రహ్మణ్యం, కోకో కోచ్ ఎన్టీఆర్ స్టేడియం, గవర్నమెంట్ హై స్కూల్ పిఈటి అప్పల స్వామి పాల్గొనడం జరిగింది. కోకో క్రీడాభిమానులకు నా నమస్కారాలు. ఈ రోజున ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం గత ఆదివారం 15వ తేదీన విజయవాడలో జరిపినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా కోకో అసోసియేషన్ ఎన్నికల గురించి మీ అందరికీ నిజానిజాలు తెలియజేయడానికి ఇప్పుడు సమావేశమయ్యాను. అయితే 15వ తారీఖున జరిగిన ఎన్నిక ఎవరికీ తెలియజేయకుండా ఏకపక్షంగా కొద్దిమంది సభ్యులు ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళంతటా వాళ్ళే ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని పేపర్లో ప్రకటన ఇవ్వడం జరిగింది. అది ఏ విధమైన రూల్స్ని పాటించలేదు, పేపర్లో ప్రకటన ఇవ్వలేదు. వాస్తవంగా ఈ అసోసియేషన్ ఎన్నికలు జరపాలంటే కనుక 3 వారాల ముందుగా పేపర్ ప్రకటన ఇవ్వాలి. అటువంటి ప్రకటన ఏమీ ఇవ్వలేదు. అందరినీ మోసం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి మేము ఈ ఎన్నికని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎవరైతే ఆ మడకా ప్రసాద్ ఆయన ఉన్నారో ఆయన గత 2005 నుంచి 2009 వరకు కృష్ణా జిల్లా కోకో అసోసియేషన్ కార్య ట్రెజరర్గా ఉన్నారు. ఆ తర్వాత 2009 నుంచి 2023 వరకు సెక్రటరీగా ఉన్నారు. ఇదే కాలంలో 2022 సంవత్సరంలో తిరిగి అధ్యక్షుడిగా వేరే అసోసియేషన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన రెండు వేల పదకొండు స్పోర్ట్స్ కోడ్ ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా, అంటే ఎవరైతే ఆయనకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారో వారి అనుమతి లేకుండా ఈ కార్యక్రమాల్లో వీటిలో భాగస్వాములు అవటానికి కానీ వీటిలో పాల్గొనడానికి కానీ రూల్స్ ఒప్పుకోవు. అయితే ఈయన ఎటువంటి అధికారులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. సుమారుగా 2005 నుంచి 18 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాలను చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా అదేవిధంగా రూల్స్ను పక్కదోవ పట్టిస్తా ఎవరికీ తెలియకుండా క్రీడాకారులని ఇతర సభ్యుల్ని మోసం చేస్తూ ఉన్నారు. మేము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. మేము ఈ విషయంలో ఎటువంటి న్యాయ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం.
కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు నేడు నాలుగో రోజు అమ్మవారిని శ్రీ కాశీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే జనార్దన స్వామివారిని శ్రీ వరాహ అవతారంగా నాగేశ్వర స్వామివారిని మృత్యుంజయ స్వామిగా అలంకరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు జవ్వాది గంగరాజు తెలియజేశారు. శవనరాత్రి మహోత్సవాలు తొమ్మిదో రోజు వరకు కాకుండా ఆలయంలో ఉన్న స్వామివారికి కూడా రోజుకు ఒక అలంకరణతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని కనికా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు జవాది గంగరాజు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆర్యవేశ ప్రముఖులు పాల్గొనటం జరిగింది. ఈరోజు మన దసరా నవరాత్రులు కన్యకా పరమేశ్వరం దేవస్థానంలో నేనుగా కన్యకా పరమేశ్వరం గుళ్ళో ఇవాళ అవతారం కాశీ అన్నపూర్ణాదేవి అవతారంతో దర్శనమిస్తున్నారు. తర్వాత నగరేశ్వర స్వామి, జనార్దన స్వామి అన్ని దేవస్థానాల్లో కూడా అవతారాలు ఇక్కడ జరుగుతున్నాయి. దీని గంగరాజు గారి ఆధ్వర్యంలో మన మెయిన్గా మన జగరారు అయితే గోపాలకృష్ణ వాళ్ళు ఉంటా ఎంత పెద్ద నాయకులు ఉన్నా చెన్నవాళ్ళ అన్నా రైట్ హ్యాండ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి కోశాది గారి వాళ్ళు ఆ పర్యవేక్షణలో రోజు ఆ పని అంతా వాళ్ళిద్దరి సంరక్షణ జరుగుతుంది. గవాజీ ప్రసాద్ గారు ఈ పది రోజులు ఉదయం పూట ప్రసాదం ఇదివరకు లేదు, ఇప్పుడు వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టి ఆయన స్వాంసం చేసి పది రోజులు ఉదయం పూట కూడా ప్రసాదం నేను ఉన్నానని అంటే ఇదంతా ఎందుకు ఉన్నా అంత భక్తిగా ఉన్నారు జనాలు ఇక్కడ ఈ కార్యక్రమాల్లో. గంగరాజు గారు అందరం రోజు రోజు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం కూడా జరుగుతున్నాయి. ఇలాంటి నడివద్ద ఉన్న కన్యా పరమేశ్వరం దేవస్థానానికి మంచి కమిటీ ఏర్పడింది కాబట్టి వెనకాల కళ్యాణ మండపం కూడా బాగా బుక్ అయిపోతుంది. ఎందుకంటే ఏసీ కళ్యాణ మండపం ఇక్కడ ఈ సెంటర్లో చాలా పెద్ద 200 మంది కెపాసిటీ ఉన్న కాదు దొరకలేదు. ఇంకా కూడా క్వార్టర్స్లు అన్నీ చాలా వరకు అభివృద్ధి చేస్తున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు. ఈరోజు శ్రీ కన్యకాపురం దేవస్థానంలో నాలుగో రోజు అమ్మవారు శ్రీ శ్రీ కాశీ అన్నపూర్ణదేవి అలంకారంగా, శ్రీ నగరేశ్వర స్వామివారి మృత్యుంజయ అలంకారంగా, శ్రీ జనార్దన స్వామివారి వరహాపర అలంకారంగా దర్శనమిచ్చున్నారు. ప్రతి భక్తు యావన మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని ఈ దేవతలు అనుగ్రహించి అన్న తీర్థప్రసాదాలు సేకరించి ఈ భక్తు కృపక పాత్ర కాగలు కోరుతున్నాం. కన్యకాక పరమేశ్వర దేవస్థానంలో అమ్మవారు కన్యకా పరమేశ్వర అమ్మవారు కాశ్యాన పూర్ణదేవి అలంకారం గాను, అలాగే నాగరేశ్వర స్వామి ఆలయంలో మృత్యుంజయ స్వామి గాను, జనార్దన స్వామి గుళ్ళు వరాహ స్వామి అవతారం గాను భక్తులు దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా 50 మంది ఇచ్చేసి స్వామివారి కృప పాత్రలు అయ్యి ప్రత్యేక ప్రసాదం సేకరించవలసిందిగా కూర్చున్నాం. అలాగే ఎల్లుండి శుక్రవారం మూలా నక్షత్రం కాబట్టి ఆ రోజున సరస్వతీ అలంకారం అట్లాగే చిన్నపిల్లలకి కుంకుమ పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళందరికీ కూడా కావలసినటువంటి వాళ్ళు చిన్నపిల్లలందరూ కూడా వాళ్ళ వచ్చి కమిటీ వారిని సంప్రదించి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వారికి ఆ భోజన సర్వసతి కూడా ఏర్పాటు చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు నాలుగో రోజు భీమేశ్వర స్వామి ఆలయంలో ధనలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపిన కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముఖం. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేద ప్రజలకు వరం లాంటిదని తెలిపిన వైసీపీ నాయకులు వీఎం నారాయణ రెడ్డి, 35 వార్డు పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించామన్న మున్సిపల్ అధికారులు. చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు వెళ్తున్న కృష్ణా జిల్లా బాలబాలికల టీంను అభినందించిన మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, క్రీడల్లో రాణించిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నాయని తెలిపిన కమిషనర్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. We'll be right back.